Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Balayya Hindupuram seatuku yartha Hindupuram Telugudesam party ki pettani kota Telugudesam aavirbhavinchaka ippatidaaka aa party akkada vaatamipalu kaaledu 1983 ki mundu kuda కాంగ్రెస్ 4 సార్లు గెలిస్తే ఇండిపెండెంట్లు మిగిలిన సార్లు గెలిచారు. దీంతో హిందూపురం అంటే నందమూరి పురం అని పేరు పడింది. ఎన్టీఆర్ 2 సార్లు, హరికృష్ణ 1 సారి, బాలయ్య 2 సార్లు ఇక్కడ గెలిచారు. అలా కూడా అన్నగారి కుటుంబానికి పట్టం కడుతోంది ఈ సీటు. దాంతో ఈసారి ఇక్కడ నుంచి పోటీ చేయడానికి బాలయ్య అయితే ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ ఆయనకు అవకాశం దక్కుతుందా లేదా అన్న చర్చ సాగుతోంది. బాలయ్యను రాజ్యసభకు పంపుతారని, రాయలసీమ ప్రచారం మొత్తం ఆయనకు 2024 ఎన్నికలకు అప్పగిస్తారని వినిపిస్తున్న మాట. అయితే బాలయ్య మాత్రం హిందూపురం నుంచే పోటీకి సై అంటున్నారు. ఇక చంద్రబాబు జైలుకు వెళ్లిన టైంలో బాలయ్య కొంత హడావిడి చేశారు. మంగళగిరి పార్టీ ఆఫీసులో చంద్రబాబు సీటులో ఆయన కూర్చుని పార్టీ కార్యక్రమాలను ప్రకటించారు. అలా బాలయ్యలో అతి ఉత్సాహం చంద్రబాబు అండుకో జాగ్రత్త పడేందుకు ఛాన్స్ ఇచ్చిందా అన్న చర్చ సాగుతోంది. బాలయ్య దాదాపుగా 4 రోజులకు పైగా టీడీపీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ఆయన భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ రిలీజ్ అయ్యాక సక్సెస్ మీట్స్ ఇలా గడిపేశారు. ఇప్పుడు కొత్త సినిమా షూటింగ్లో బిజీ అయిపోయారు. దాంతో బాలయ్యకు పాలిటిక్స్ మీద విరక్తి కలిగిందా లేక ఆయన్ని తప్పించాలని చూస్తున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే టీడీపీలో కీలకమైన కోఆర్డినేషన్ కమిటీలో బాలయ్యను తీసుకోలేదు. దాంతో బాలయ్య ఎన్నికల ఆశలో డౌట్లో పడుతున్నాయని అంటున్నారు. మరోవైపు చూస్తే హిందూపురం సీటు వైఎస్ఆర్ వేవులోనూ జగన్ వేవులోనూ ఓడిపోలేదు. దాంతో లోకేష్ని ఈ సీటు ఆకర్షిస్తోంది అని అంటున్నారు. ఇంత సేఫెస్ట్ సీట్లో నుంచి లోకేష్ పోటీ చేస్తే బాగుంటుందని సీమ నేతలు అంటున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్ లోకేష్తో సాన్నిహిత్యం నెరపుతున్నారు. ఆయన కూడా కోరుతున్నారని అంటున్నారు. ఈసారి ఎన్నికలలో చంద్రబాబు పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకోలేకపోతే ఆ భారమంతా లోకేష్ మీద పడుతుంది. దాంతో నామినేషన్ వేసి గెలుపు ఖాయమనుకున్న సీటును ఎంచుకుంటే బెస్ట్ అన్న భావన ఉంది అంటున్నారు. దాంతోనే బాలయ్య రాజకీయాల వైపు చూడడం లేదా అన్న సందేహాలు వస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే లోకేష్కి మరింత ప్రాముఖ్యత పెరుగుతుంది. ఆయన మంత్రి మళ్ళీ అవుతారు. అదే హిందూపురం నుంచి బాలయ్య గెలిస్తే ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మంత్రి పదవిని ఖచ్చితంగా కోరుకుంటారు. అలా ఆయన నందమూరి వైపు నుంచి గట్టి పోటీ అవుతారు అన్న చర్చ ఉంది. దాంతో బాలయ్యను పెద్దల సభకు పంపిస్తారని అంటున్నారు. మరి బాలయ్య దీని మీద ఏమీ చెప్పలేకనే సినిమా షూటింగ్లలో బిజీ అవుతున్నారని అంటున్నారు. ఏది ఏమైనా కొద్ది రోజుల్లోనే హిందూపురం సీటు మీద ఫుల్ క్లారిటీ వస్తుందని అంటున్నారు.